కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు క్యాండిడేట్లను అర్హులైన ప్రజలందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు క్యాండిడేట్లలో నాలుగు అమలు చేశామని అన్నారు. అందులో భాగంగానే ఇవాళ గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే బీదవాళ్లకు తెల్లకాడు వాళ్ళకు 200 యూనిట్స్ మాఫ్ చేయడానికి మొన్ననే ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. దానిలో భాగంగా నేను ఇంకా చాలా మందికి మాఫ్ అయితే లేవు. దయచేసి ఎడిపిల్లే కానీ ఎక్కడైనా డిస్ట్రిక్ట్ కానీ గ్రామంలో కానీ మాఫ్ కావాలి. ఊరేళ్ళు మాఫ్ అయితే లేదు, మాఫ్ అయితే లేదు బాధపడకుండా ఆఫీసర్లని మనందరూ కార్యకర్తలు దొరకపండి. ఆఫీసర్లు కడుగుంది అడుగుతారు, చూసి చేస్తారు. చాలా మందికి ఇంటి 20-30% ఉన్నది చేస్తున్నప్పుడు అది చేయాలని. అదేవిధంగా తప్పనిసరిగా ఇల్లు లేదు అన్నప్పుడు కూడా కోగ్రాలు తొందరగా చాటి చేద్దాం. ఒక్కరికి ఒక్కరికి ఇస్తారు, బాధలు ఉన్నారు. అందరు 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు లేదని బాధపడుతూ ఉన్నారు. కానీ ఇది ఒకటేసారి కాదు, దశల బారిగా కొన్ని కొన్ని వస్తాయి. ఏదైతే బీద వాళ్లకు తెల్లకాడు ఉన్న వాళ్ళకు 200